తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గురించి మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టామండి. ఇటీవలగా అందరికి తెలిసిన విషయమే, అమరావతిలోని అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ని దొంగతనంగా మోసపూరితంగా అక్రమంగా అసెంబ్లీ నుంచి మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ తన ఇంటికి మరియు కోడెల శివప్రసాద్ తన తనయుడైన కోడెల శివరామకృష్ణకి హీరో హోండా షోరూమ్కి అసెంబ్లీ ఫర్నిచర్ అక్రమంగా తరలించడం జరిగిందండి. ఆ తరలింపై ఎవరైతే సంబంధిత అసెంబ్లీ అధికారులు ఉన్నారో వెంటనే కన్సర్నింగ్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే ఆ పోలీస్ వారు వెంటనే ఆ ఫిర్యాదుపై స్పందించి గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పలు రకాలైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కోడెల శివప్రసాద్పై మరియు అతని కుమారుడైన కోడెల శివరామకృష్ణపై మరియు కోడెల శివప్రసాద్ కుమార్తె అయిన విజయలక్ష్మి మీద కూడా పలు పోలీస్ స్టేషన్ పలు రకాలైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే రవాణా అధికారులు, అసెంబ్లీ అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సో హోండా షోరూమ్కి ఎవరి ఆధీనంలో అయితే కోడెల శివరామప్రసాద్ తనయుడైన శివరామకృష్ణ హోండా షోరూమ్కి సంబంధించిన హోండా షోరూమ్పై తదితరుల సంబంధించిన అధికారులు మొత్తం అసెంబ్లీ ఆ హోండా షోరూమ్కి వెళ్ళి అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్స్ అనగా కుర్జీలు, టేబుల్స్, ఫర్నిచర్ అన్నీ కాస్ట్లీ అసెంబ్లీ ఫర్నిచర్ మొత్తాన్ని హోండా షోరూమ్లో వాళ్ళు వెంటనే స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ వారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి వెంటనే అసెంబ్లీకి తరలించడం జరిగింది. సో ఇదే కాకుండా ఈ అసెంబ్లీ ఫర్నిచర్ కేసులే కాకుండా ఆ కోడెల శివప్రసాద్ మరి అతని కుటుంబ సభ్యులపై నిరుద్యోగుల దగ్గర నుండి లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తారని అలాంటి ఆరోపణల మీద కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరియు అమరావతిలో 100 ఎకరాల భూ కుంభకోణాలు కూడా పలు పోలీస్ స్టేషన్లో పలు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. మీకు చూపిస్తాను ఎఫ్ఐఆర్ కాపీలు మొత్తము. ఆ కోడెల శివరామప్రసాద్ మరి అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు, చూపిస్తాను హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన ప్రింటౌట్లు మొత్తం మీడియా వారికి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ కోడెల శివరామప్రసాద్ గారు మరి అతని కొడుకు అతని కుమార్తెను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లైని దగ్గర 20 ఎఫ్ఐఆర్ లైని ఆల్మోస్ట్ ఆ ఎఫ్ఐఆర్ మొత్తం 420 చీటింగ్ పనిష్మెంట్ ఆఫ్ చీటింగ్ 420 కేసులు ఎక్కువైనాయి. కోడెల శివప్రసాద్ మీద అతని కుమారుడైన శివరామకృష్ణ మీద అయింది. అతని కుమార్తె అయిన విజయలక్ష్మి మీద కూడా దగ్గర గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో 420 కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. పోలీస్ వారు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందో కోడెల శివరామప్రసాద్ మరి అతని కుటుంబ సభ్యులు వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం, యాంటిసిపేటర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ గ్రౌండ్ మొత్తం చూసి హైకోర్టు వారు వెంటనే తిరస్కరించారు. ఎటువంటి గ్రౌండ్ లేదు యాంటిసిపేటర్ బెయిల్ ఇవ్వడానికి, హైకోర్టు వారు వెంటనే తిరస్కరించడం జరిగింది. సో దిస్ ఇస్ ద పిటిషన్. ఈ పిటిషన్ ఎవరు చేశారంటే డాక్టర్ విజయలక్ష్మి అండి. అంటే ఎవరంటే హూ ఇస్ ద డాక్టర్ ఆఫ్ కోడెల శివప్రసాద్. శివప్రసాద్ గారి డాక్టర్ అయిన విజయలక్ష్మి గారు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం, యాంటిసిపేటర్ బెయిల్ కోసం క్రిమినల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్రిమినల్ పిటిషన్ హైకోర్టు వారు విచారించిన వెంటనే అసలు ఎటువంటి గ్రౌండ్ లేదు ఇందులో, ఎలాంటి కేసులో యాంటిసిపేటర్ బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి గ్రౌండ్ లేదు, ఇది చట్ట వ్యతిరేకమైన కేసు కాబట్టి అసలు హైకోర్టు వారు కూడా డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే. అది ఆ పిటిషన్. ఈ గుంటూరు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు అనగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో, నరసరావుపేట పోలీస్ స్టేషన్లో పలు రకాలైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. సో మేము ఒకటే చేస్తున్నాము, మేము ఒకటే డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్సీబీ లీగల్ సెల్ నుంచి. ఈ కోడెల శివప్రసాద్ మరి అతని కుటుంబ సభ్యులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అరటికాయ బండు పెట్టుకున్న చిరు వ్యాపారి దగ్గర నుంచి రోజువారీగా 100 రూపాయలు వసూలు చేస్తాడు. అరటికాయ బండు దగ్గర నుంచి రోజువారీగా అక్రమంగా అన్యాయంగా రౌడీజం చేస్తూ కోడెల శివప్రసాద్ అంటూ కో అనుచరులు మొత్తం 100 రూపాయలు వసూలు చేస్తారు. ఆ 100 రూపాయల దగ్గర నుంచి అమరావతిలో ఉన్న రాజధానిలో 100 ఎకరాల భూ కోణం వరకు సిబిఐ ఎంక్వైరీ వెంటనే జరిపించాలి. కోడెల శివరామప్రసాద్ మరి అతని కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఎంక్వైరీ వెంటనే జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో
అతను మరి అతని కుటుంబ సభ్యుల మీద ఇంకా చాలా కుంభకోణాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరిపడం కోసం మేము హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఉత్తర్వులు తీసుకురావాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.